అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకునైనటువంటి యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము ప్రతి పగలు యోబు గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి యోబు గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం. ప్రతి పగలు నీవతని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవతని శోధింపనేలా. యోబు గ్రంథంలో మనము ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో ప్రతి పగలు నీవతని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవతని శోధింపనేలా అని మనం చదువుకున్నాం. యోబు తనకు కలిగిన బాధను బట్టి అనేకమైన ప్రశ్నలు దేవుణ్ణి అడుగుతూ, ఈ ప్రశ్న కూడా సంధించాడు, చెప్పాడు, అడుగుతూ ఉన్నాడు. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు లేడని కూడా సాక్ష్యము పొందినవాడుగా చూస్తాడు. మనుషుని మీద మనము మనసు నిలిపి ప్రతి పగలు నీవతని దర్శింపనేలా అని యోబు ప్రశ్నించాడు. ఈ ప్రశ్నలో ఒక వాస్తవం కనపడుతుంది, అదేమనగా దేవుడు ప్రతి పగలు మనుషులను దర్శిస్తూ ఉన్నాడు. ప్రతి పగలు మనిషిని దర్శించుటకు కారణమేమిటి అంటే, నిర్గమకాండము 16వ అధ్యాయము 7వ వచనము 21వ వచనం చదువుకుందాం. యహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యహోవా మహిమను చూచెదరు, మేము ఏపాటి వారము మా మీద సనగనేలా అనిరి. 21వ వచనం. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకునేది, ఎండ వేడిమికి అది కరిగెను అని చెప్పేసి చూస్తారు. ప్రతి ఉదయము ఆహారము ఇవ్వడానికి దేవుడు మనుషులను దర్శిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఆహారము కొరకు సనిగినప్పుడు దేవుడు వారికి ఆహారం అనుగ్రహిస్తానని చెప్పాడు. దేవుడు వారికి అనుగ్రహించే ఆహారమును వారు ప్రతి ఉదయం సమకూర్చుకోవాలి. దేవుడు అనుగ్రహించే ఆహారముతో ప్రతి ఉదయము దేవుడు వారిని దర్శించేవాడు. ఆ ఆహారము వారు సమకూర్చుకున్నప్పుడు దానిని తమకు అనుగ్రహించిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవుడు ప్రజలను దర్శిస్తేనే వారికి ఆహారము దొరుకుతుంది. రూతు గ్రంథము 1వ అధ్యాయము రూతు గ్రంథము 1వ అధ్యాయము
ఆరో వచనంలో మనం గమనించినట్లయితే ఆరో వచనంలో వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినను కనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రను ప్రయాణమయ్యిరి అని చెప్పేసి చూస్తాం. ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చినప్పుడు ఎలిమెలెకు కుటుంబము మోయాబు దేశమునకు వెళ్ళారు. అయితే కొన్ని సంవత్సరములు తర్వాత దేవుడు ఆహారం ఇవ్వడానికి తన జనులను దర్శించాడు అనే వార్తను నయోమి విన్నట్లుగా చూస్తుంటున్నాం. ఈ మాటను బట్టి ప్రతి ఉదయము కూడా ఆహారం ఇవ్వడానికి దేవుడు మనుషులను దర్శిస్తున్నాడని గ్రహించాలి. ఒకటి, ప్రతి ఉదయము ఆహారము ఇవ్వడానికి దేవుడు మనుషులను దర్శిస్తూ ఉన్నాడు. రెండవదిగా గమనిస్తే ప్రతి ఉదయము కృప చూపడానికి దేవుడు మనుషులను దర్శిస్తూ ఉన్నాడు. 94వ కీర్తన 14వ వచనములో ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము అని చెప్పేసి దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచు. ప్రతి ఉదయము కృప చూపించడానికి దేవుడు మనుషులను దర్శిస్తున్నాడు. మనుషులను బ్రతికించేది దేవుని కృప మాత్రమే. ఈ దినము అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ఇలాగూ మాట్లాడటానికి దేవుడు చూపిన కృపను బట్టి ఆయన్ను స్తుతిస్తుంటున్నాం. ఈ కృప అనుదినము మనకు చాలినంత దేవుడు అనుగ్రహిస్తున్నాడు. బలహీనతలో ఉన్న వారిని బలపరచడానికి చాలినంత కృపను అనుగ్రహించబడుతుంది. కృప కలిగిన దేవుడు, కృపా సత్య సంపూర్ణుడుగా ఉంటున్నాడు ఆయన, కృపా సమృద్ధి కలిగిన వాడుగా ఉంటున్నాడు ఆయన. 42వ కీర్తన 8వ వచనంలో గమనించినట్లయితే 42వ కీర్తన 8వ వచనం, అయినను పకటి వేళ యెహోవా తన కృప కలుగా ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చి కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చి ప్రార్థనయు నాకు తోడుగా ఉండును అని చెప్పేసి చూస్తాం. ఈ కీర్తన ప్రధాన గాయకునికి కోరహు కుమారులు రచించిన దైవ ధ్యానం అని చెప్పేసి మనం చూస్తూ ఉంటున్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణం ఆశపడుతూ ఉంది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవముగల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, దేవుని సన్నిధిని నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను అని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆయనను స్తుతించాలి, గణపరచాలి. 8వ వచనంలో ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగ ఆజ్ఞాపించుచున్నాడు, రాత్రి వేళ ఆయనను గురించి కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గురించి ప్రార్థనయు నాకు తోడుగా ఉండును అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. ప్రతి పగలు తన కృపగల దేవునికి
కృపగల ఆయనకి కృప చూపించినటువంటి ఆయనకి స్తుతించవలసిన వారం కావుతున్నా. ప్రతి పగలు తన కృప కలగడానికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ మాటలు మరొక రీతిలో చెప్పాలి అంటే ప్రతి పగలు తన కృపను చూపించడానికి దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రతి పగలు దర్శిస్తున్నాడు, ప్రతి సమయము దర్శిస్తున్నాడు కదా. ఇక్కడ మనం గమనించినట్లయితే 46వ కీర్తన 5వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు అని చెప్పేసి చూస్తున్నాం. ప్రతి ఉదయము ఆహారం ఇవ్వటానికి దేవుడు మనుషులను దర్శిస్తాడు. దుర్గమాకాండంలో మనం చూస్తుంటున్నాం ప్రతి ఉదయము కృప చూపించడానికి దేవుడు మనుషులను దర్శిస్తాడు. 2, 3, ప్రతి ఉదయము ప్రతి పగలు ఉదయము సహాయము చేయటానికి దేవుడు మనుషులను దర్శిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. భూమి మార్పు చెందుతుంది, పర్వతములు మునిగిపోతాయి, జలములు ఘోషిస్తూ ఉన్నాయి, అయినప్పటికీ దేవుడు ఏ పట్టణములో ఉన్నాడో దానికి చలనము లేదు అని మనం చదివాం. ఎందుకనగా ప్రతి అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. పరిస్థితులను చూచి మనము కూడా కృంగిపోకుండా ఉండులాగున దేవుడు ప్రతి ఉదయమున ఆయన వాక్యముతో మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రతి ఉదయము మనల్ని దర్శించి మనకు సహాయం చేస్తున్నాడు. అయితే అనేకులు ప్రభువును దర్శించిన కాలమును గుర్తించలేకపోతూ ఉన్నారు. ఇక్కడ గమనించినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయము 43వ వచనములో మనము గమనించినట్లయితే ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటువి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి నిన్ను అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి అని చెప్పేసి చూస్తున్నాను. ఇక్కడ గమనించినట్లయితే నీవు ఎలాగుంటివి, దర్శించిన కాలంలో నీవు ఎలాగుంటివి, నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి అని చెప్పేసి చూస్తున్నాను. అనేకులు ప్రభువును దర్శించిన కాలమును గుర్తించలేకపోతున్నారు, గురి యొద్దకు పరిగెత్తలేకపోతుంటున్నారు, ఆయన చూడలేకపోతూ ఉంటున్నారు. కాబట్టి ప్రభువు ఇచ్చినటువంటి ఆ జీవితాన్ని ఆయనకు ముందు మనము పెట్టి ఆయన మనం స్తుతించవలసిన వారము కావాలి. ప్రతి ఉదయము ఆహారం ఇవ్వడానికి దేవుడు మనుషులను దర్శిస్తున్నాడు. ప్రతి ఉదయము కృప చూపించడానికి దేవుడు మనుషులను దర్శిస్తున్నాడు. ప్రతి ఉదయము సహాయము చేయడానికి దేవుడు మనుషులను దర్శిస్తున్నాడు. కాబట్టి వారి జీవితాల్లో దేవుని వద్ద నుండి లభించే కృప సహాయము ఆహారమును పొందలేకపోతున్నారు. అనేక మంది ప్రభువును చెంతకు రాలేకపోతుంటారు, ప్రభువును గుర్తించలేకపోతున్నారు. ప్రతి సమయము ప్రతి పగలు ఆయన ప్రతి మానవుణ్ణి దర్శిస్తుంటున్నారు.
అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో ఉదయకాల వేళలో ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఆయన వాక్యముతో మనల్ని సంధించి ఉంటుండక, ఆయన వాక్యముతో మనతో మాట్లాడి ఉంటుండక, వాక్యమై ఉన్న దేవుణ్ణి ప్రతి సమయము ప్రతి పగలు ఆయన మనము స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారము కావుతున్నా. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు, ప్రతి పగలు మనుషుల్ని దర్శించడానికి అయా నువ్వు దర్శిస్తున్నట్లుగా చూస్తావు. ప్రతి పగలు మనుషుల్ని దర్శించి ఆయన ఆహారం ఇస్తున్నారు. ప్రతి పగలు మనిషిని దర్శించి మనుషులను దర్శించి సహాయం చేస్తున్నారు. సహాయకర్తమైన మీ వైపుకు చూస్తూ ఉదయకాల వేళలో అనుదినముని గణపతి కనిపెట్టుకొని నేను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.